నెల్లూరు జిల్లా దగదర్తిలోని చెన్నూరులో అంబేద్కర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దగదర్తి మండల కన్వీనర్ ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్ నాయుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలిగారు. సీఎం జగన్ పై జరిగిన దాడి చాలా బాధాకరమని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలను త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జెండాలు చెట్టుకట్టడమే పెద్ద అన్నకి జగనన్న టికెట్ ఇస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి కందుకులు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చీల్చుతాడని, అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడు అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేది కూడా మేము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఈరోజు చూస్తున్నది ఎవరంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే గుర్తుపెట్టుకుని తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతో ఆలోచించి ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మగా మనం ముఖ్యమంత్రి తీసుకుంటే ఒక పక్క సంక్షేమంతో పాటు మన పేద భవిష్యత్తు రైతాంగం ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం ఆర్బిటి సెంటర్ హెల్త్ సెంటర్ ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నిన్న రాత్రి నేను బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. మా కన్స్ట్రక్షన్ లో ఆ బిల్డింగ్ లో ఒక గార్డెన్ పనిచేసే వ్యక్తి వాళ్ళ నాన్నకి బాగా లేకపోతే బెంగళూరులో ఉండేది నా ప్రాజెక్ట్స్. అక్కడ వాళ్ళ నాన్నని తెలుసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే 25 లక్షలు బిగైంది. అక్కడ ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వదు. అటువంటిది అతను నాకు ఫోన్ చేసి చెప్పడం అపోలో హాస్పిటల్తో మేము మాట్లాడటం కొంత డిస్కౌంట్ అయితే ఇచ్చేవి కానీ మిగతాది అతను కట్టాల్సిన పని ఉంది. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతటి బిగైనా సరే ఏ హాస్పిటల్లో చేయించుకున్నా సరే ఈరోజు జగనన్న మీకు అండగా నిలబడి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.